ప్రతి ఏటా ధవళేశ్వరం దిగువన ఉన్న వెస్ట్ గోదావరి లంక గ్రామాల ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా ఎలమంచిలి మండల పరిధిలోని దొడ్డిపట్ల గ్రామస్తుల బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే కనీసం దహన సంస్కారాలు కూడా సరిగా చేసుకోలేనంతగా వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో చేసేదేమి లేక వరదల్లోనే అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం లంక గ్రామాలను వరద ముంచెత్తుతున్న తరుణంలో దొడ్డిపట్లలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఆ ప్రభావం కిందన దిగువన ఉండేటటువంటి లంక గ్రామాలపై ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామం పరిధిలో మనం ఉన్నాం. ఇక్కడ గోదావరి వరద ఉధృతి ఏ రకంగా కొనసాగుతుంది అనేది మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఇప్పటికే చాలామంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రతి ఏటా అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఎవరైనా మృతి చెందితే కర్మకాండలు నిర్వహించడానికి కూడా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గోదావరి వరద ఉధృతి పెరిగినటువంటి సమయంలో ఇక్కడ శ్మశాన వాటికలోకి నీరు చేరుతూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఏదైనా కర్మకాండలు లేదా ఇంకా దహన సంస్కారాలు నిర్వహించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి నెలకొంటుంది. ప్రతి ఏటా కూడా గోదావరి వరద జులై నుంచి సెప్టెంబర్ వరకు కూడా కొనసాగుతుంది. ఈ 2-3 నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. దీనిపైన మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం శ్మశాన వాటికి పరిస్థితి ఏ రకంగా వరద వచ్చేసారు? అసలు ఇప్పుడు ఈ వరద వస్తే శ్మశానం ఎంత దారి లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటి నుంచో ఇది బాధ మాకు తగ్గట్లేదు. ఈ శ్మశానం శుభ్రం బాగు చేసిమని మేము ప్రజలు అధికారం కోరుతున్నామండి. అంటే మీరు చెప్పండి, ఇప్పటికీ కర్మకాండలు ఏదైనా నిర్వహించాలంటే పరిస్థితి ఏ రకంగా? అని చాలా దారుణంగా ఉందన్న, 10 సంవత్సరం మాకు ఇది చాలా ఇబ్బందికరమైంది. ఏంటంటే ఈ ఏడుగొట్టు వరద వచ్చినప్పటికి బాగా శ్మశానానికి మాకు చాలా కర్మకాండలు చేసుకోవాలన్నా ఏదైనా చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతోమంది రాజకీయవేత్తలు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, పొడవులు తీసి నిలిపోతారు తప్ప ఇది ఒక మేము చాలాసార్లు కలెక్టర్ గారికి కూడా చెప్పుకున్నాం. మా బాధ ఎవరికి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడైనా మమ్మల్ని కొంచెం ఎంటి వాళ్ళు పట్టించుకోవాలని కోరుతున్నాం. ప్రజలు ఇప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారో అసలు లోపలికి వెళ్ళేటటువంటి దారి ఉండదు? లేదు సార్, ఇది ఇంక పైన చేసుకుని అలాగే ఇబ్బందికరంగా చేసిన ఈ కర్మకాండ అన్ని తీసుకుని గోతలు వేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. చెప్పండి, మీరు పూర్తిగా రహదారి కూడా పూర్తిగా మునిగిపోయింది కదా, ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే ఏంటి పరిస్థితి? మనకు అంతా తెలుసు కాబట్టి ఈ రోడ్లు ఈ అదే నీరు అయ్యి ఎక్కడ వరకు వస్తుందో, ఈ రోడ్డు ఎక్కడ ఉందో వాళ్ళు తెలుసు కాబట్టి అలాగా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నీటిలు బాగా లోనకంటే వెళ్ళి వేసుకోవాల్సి వస్తుంది. గత సంవత్సరం కూడా ఒక పోయినప్పుడు అదే ప్లేస్లో అక్కడ చేసుకుని కనీసం మేము స్నానాలు చేయడానికి కూడా మాకు గోదావరిలో దిగి అనుమతించలేదు పోలీసు వారు. అలాగే మనకి పక్కన కాలువ ఉంది కాబట్టి ఆ కాలువలో స్నానాలు చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. కర్మకాండలు నిర్వహించుకుని కనీసం ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ప్రతి ఏటా ఇదే ఇబ్బంది ఎదురవుతుంది. 3-4 నెలల పాటు ఆ సమయంలో మృతి చెందిన వారి కార్యక్రమాలు నిర్వహించాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు, అంటే బతుకున్న వాళ్ళకి కూడా ఒక చావు వచ్చి పడేలాగా పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని స్థానికులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.